రెడ్డి గారు చాలా అంశాలు ప్రస్తావనకు వచ్చినాయి, మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇంకా ఇంక మళ్ళీ నేను క్వశ్చన్ అడిగి టైం వేస్ట్ చేయడం ఎందుకు? నమస్తే అండి మీకు, అలాగే పొద్దు అడిగారు మీరు, అరుడా గారు వాళ్ళతో చెప్పారు, ఇంక నేనే అడుగుతాను అండి. వాళ్ళ యాక్చువల్లీ తిరునగర్ జ్యోత్స్నా గారు మాట్లాడుతున్నారు, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర ప్రజలను కాపాడడం కోసం మేము పొత్తులో వెళ్ళాం, మా ప్రైమరీ మోటో అదే అని చెప్పేసి తిరునగర్ జ్యోత్స్నా గారు చెప్పారు. అలాగే జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు కూడా చెప్పారు. కాకపోతే వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే 2014 నుంచి 2019 వరకు వాళ్ళు ప్రజలను ఎంత సంక్షేమం, రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి బాట పట్టించారు, ఈ ప్రభుత్వ హయాంలో మేమెంత అభివృద్ధి బాట పట్టించామనడానికి జ్యోత్స్నా గారి నోటితో చెప్పడం, నేను నోటితో చెప్పడం, లేకపోతే అరుణ గారు ఏదో మాట్లాడేస్తే సరిపోదు. వీటన్నిటికీ కూడా కొన్ని పారామీటర్స్ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం డిటిపిఐ లెక్కలు కానీ, లేకపోతే ఎస్టిపిఐ లెక్కలు కానీ, అది లేదు అంటే నీతి ఆయోగ్ లెక్కలు కానీ, అది లేకపోతే కాగ్ లెక్కలు కానీ, ఆర్బీఐ అకౌంట్స్ కానీ, ఇలా పారామీటర్స్ అన్నింటినీ కూడా వాళ్ళు తీసుకొస్తారు, ఇండెక్స్ లో వస్తాయి. ఆ ఇండెక్స్ ప్రకారం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో దిగిపోయే ముందు రాష్ట్ర ఖజానాలో 100 కోట్లు పెట్టిపోయాడు, కానీ అప్పు మాత్రం 4 లక్షల కోట్లు పైచులకు ఇచ్చిపోయారు. సో అది వాళ్ళు చేసినటువంటి, రాష్ట్రానికి చేసినటువంటి మంచి ఇదనమాట. లేటెస్ట్ గా వాళ్ళు ప్రజా సంక్షేమం, పేదలను కాపాడడం కోసం అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. లేటెస్ట్ గా నీతి ఆయోగ్ సర్వే వదిలిందండి, నీతి ఆయోగ్ ఇండెక్స్ వదిలింది. ఏం ఇండెక్స్ అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేసి ఒకటి వదిలింది. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు 2015లో ఉన్నప్పుడు రాష్ట్రంలో పేదరికం శాతం 11.7% చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టయానికి అది 12.3% పెరిగింది సార్. అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో పేదరికం శాతం పెరిగింది. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేపు ఉండబోయే అభ్యర్థుల నెంబర్ల గురించి మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తున్నారు, వాళ్ళ పొత్తులో ప్రథమమైన మోటో ప్రజలను కాపాడడం కోసం, రాష్ట్రాన్ని కాపాడడం కోసం అని చెప్పి అన్నారు సార్. అందుకోసం అని చెప్పి రాష్ట్రాన్ని కాపాడింది చంద్రబాబు నాయుడు గారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారా? ప్రజా సంక్షేమం ఇచ్చే నెక్స్ట్ ఏంటి, మీ 5 సబ్జెక్టులు లేని సుమారు 70 మంది కొత్త వాళ్ళని పెడుతున్నారట, రిస్క్ చేస్తున్నారని చాలా మంది మాట్లాడే పరిస్థితి, ఒక 60-70 మంది వ్యతిరేక తక్తిపడుస్తున్నారట. సార్ ఒక మాట చెప్తాను చూడండి సార్, మా పార్టీ పుట్టింది 2012కి ముందు. మా పార్టీ పుడితే, మా పార్టీ పుట్టగానే ఏమన్నారంటే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీతో పెట్టుకున్నాడు, రిస్క్ చేస్తా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా పతనం అయిపోతాడని చెప్పారు. 18 మంది రాజీనామా చేసి మా పార్టీలోకి వస్తే 15 మంది గెలిచాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోనే ఉన్నారు, బెయిల్ రాదు, జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, పార్టీ అయిపోయింది అన్నారు. కానీ చివరికి వచ్చేసరికి మళ్ళీ మేము ప్రతిపక్ష స్థానానికి ఎప్పుడు వచ్చాం, 2014లో ప్రతిపక్ష స్థానానికి వచ్చాం. తర్వాత 4 MPలని, 23 మంది ఎమ్మెల్యేలని కొనేసిన తర్వాత కూడా ఏమన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరు లేరు, ప్రజలు లేరు, నాయకులు లేరు, ఎమ్మెల్యేలు లేరు, ఎవరు లేరు, అయిపోయింది అని చెప్పారు. అయినా కానీ మేము మళ్ళీ 151 సీట్లు కొట్టాం, 22 మంది ఎంపీలను కొట్టాం. తర్వాత కూడా ఏమన్నారంటే వీళ్ళు మాట్లాడిన మాటలు తర్వాత కూడా వీళ్ళు ఏమన్నారంటే రాష్ట్రపతి ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయబోతుంది, సుప్రీంకోర్టు ఈ ప్రభుత్వాన్ని క్యాన్సిల్ చేయబోతుంది, డిస్క్వాలిఫై చేయబోతుంది అని చెప్పేసి ఏదేదో మాట్లాడారు. తర్వాత మా పార్టీలోంచి 30 మంది పోతున్నారు, 40 మంది పోతున్నారు, ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పేసి వీళ్ళే మాట్లాడారు. చివరిగా ఇప్పుడు మేము ఎమ్మెల్యేలు, ఇప్పుడు మా ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపీ అభ్యర్థులను మార్చేటప్పుడు కూడా 50 మంది వస్తున్నారు, 60 మంది వస్తున్నారు, టక్క 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 ఓ 10 పేర్లు చెప్పన్నాను సార్ చాలు, టక్క 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 ఓ 10 పేర్లు చెప్పమని రాసుకుంటున్నారు జోష్నా గారు చెప్తారు. ఎస్ రాసుకోండి, టక్క 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 ఓ 10 మంది పేర్లు చెప్పమనండి మాట్లాడదాం ఖచ్చితంగా. మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా 175కి 175 గెలవాల్సిందే. మళ్ళీ ఏదైతే మనం ఇచ్చిన సంక్షేమ పాలన, ఏదైతే రాష్ట్రంలో మనం చేసిన అభివృద్ధి మళ్ళీ కొనసాగాల్సిందే. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రం వెళ్ళకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 175 గారు అదే విధంగా అధికారం మాదే ఓకే, ఈసారి కూడా అధికారం మాదే, గొప్ప సంక్షేమాలు మేము ఇచ్చాము, ఈ 175 ఏంటండి? ఖచ్చితంగా అండి, చంద్రబాబు నాయుడు గారితో సహా అందరూ ఓడాల్సిందే అనేది మా నాయకుడు నినాదం. దానికి అనుగుణంగా మా క్యాడర్ మొత్తం పనిచేస్తా ఉంది, దానికి అనుగుణంగా మా క్యాడర్ సమాయత్తమైంది ఎలక్షన్స్ కి, ఎన్నికలకు సిద్ధమయ్యా. భలే కలలు కంటారు సార్ మీరు శేఖర్ రెడ్డి గారు.
జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులను అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేయడం గానీ, కొత్త అభ్యర్థులను చేర్చడం గానీ, అలాగే బీసీ సామాజిక వర్గానికి అత్యధిక స్థాయిలో సీట్లు తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా మా కేటర్ మొత్తం పనిచేస్తా ఉంది. డే టు టైమ్ అవుట్ రాసుకోండి, డే టు టైమ్ అవుట్ రాసుకోండి సార్. ఎన్నికలు అయిపోయిన తర్వాత సార్, ఎన్నికల రిజల్ట్ వచ్చిన సాయంత్రమే మీరు ఎలాగో డిబేట్ పెడతారు. తిరునగర్ జ్యోత్స్నగర్ వస్తారు, నేను వస్తాను, చూద్దాం, మాట్లాడదాం ఆ రోజు కూడా. ఓకే, కృష్ణాంజలి గారు చాలా కాన్ఫిడెంట్.